881A, Mr. Ravi. Okay. $3,600. $3,600? Yeah, for the bottle. For just one bottle? Yeah. Wow, man. $3,600, huh? Dom Perignon. Yes. 2008. Yeah. Sounds good. Yes. Mana caviar. ఇది చాలా చాలా కాస్ట్లీ ఫిష్ ఎగ్స్. ఒక్కొక్క ఆ కొంచెం $100, $200 ఉంటుంది. గుడ్ నైట్. సీ యూ. స్పెషల్ ట్రిప్ ఎందుకంటే ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ ఎన్నోసార్లు అనుకున్నాను ట్రై చేద్దామని, కాకపోతే ఇట్స్ బియాండ్ మై కెపాసిటీ అంత ఎక్స్పెన్సివ్ ట్రిప్ తీసుకోవడం. సో లాస్ట్కి ఎలాగో మొత్తానికి ఈ కోరిక ఫలించిపోతుంది ఇవాళ. హలో హలో హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఒక గంట డిలేతో నీ ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయింది. యూజువల్గా ఫస్ట్ క్లాస్కి బిజినెస్ క్లాస్కి వేరే ఎంట్రన్స్ ఉంటుంది, వెనకాల కోచ్ క్లాస్కి వేరే ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇప్పుడు బోర్డ్ అయిపోదాం, గంట లేట్ చూద్దాం. Welcome back. My name is Craig. Wish you a lovely flight. Thank you, man. బోర్డింగ్ అయిపోయింది. ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. క్యాబిన్ అయితే సూపర్గా ఉంది. చూద్దాం ఇంకా మిగతా జర్నీ ఎలా ఉంటుందో. ఇది బోయింగ్ 777 ఓల్డ్ మోడల్. సో సీట్ కన్ఫిగరేషన్ ఏమో 1-2-1, అంటే రెండు విండో సీట్లు, మధ్యలో రెండు ఆయిల్ సీట్లు. సో అరబిక్ కాఫీ. థ్యాంక్ యూ. Is it strong? It is strong. All right. We're here. Certainly. Please enjoy. Thank you. So boarding అయిన వెంటనే మనకి నచ్చిన డ్రింక్ ప్లస్ అరబిక్ కాఫీ విత్ ఖర్జూరం, అంటే అరబ్ స్టైల్లోని ఇస్తారు. చాలా స్నాక్ బాక్స్ అయితే ఇక్కడ ఉంది, ఎన్నో రకాల స్నాక్స్ ఉన్నాయి. ఇప్పుడు టేక్ ఆఫ్ అయిపోతుంది. సో టేక్ ఆఫ్ అయిపోయినప్పుడు మన రెగ్యులర్ ప్లేన్స్లో కూడా చిన్నది ఇమేజ్ వస్తుంది, పైలట్ వ్యూ అని. సో ఎమిరేట్స్లోనే ఏంటంటే ఒక పెద్ద టీవీ మానిటర్ ఉంది, ఆ టీవీ మానిటర్లో టేక్ ఆఫ్ చూసుకోవచ్చు. అది కెమెరాతోని వర్చువల్ పైలట్ మోడ్ అంటారు దాన్ని. ఇది వాషింగ్టన్ డీసీ నుండి దుబాయ్ వరకు డైరెక్ట్ ఫ్లైట్. సో టోటల్ ఫ్లైట్ జర్నీ 12 hours and 50 minutes. సో అప్రాక్సిమేట్గా 13 గంటలు మన ఫ్లైట్ జర్నీ. సో 13 గంటల్లోని ఈ మొత్తం క్యాబిన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఈ స్వీట్లో ఒక రెఫ్రిజిరేటెడ్ క్యాబిన్ ఉంది. ఆ రెఫ్రిజిరేటెడ్ క్యాబిన్లో 4-5 రకాల డ్రింక్స్ ఉన్నాయి. ఇది ఇవియన్ వాటర్. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఫీజీ వాటర్ నాకు అన్నిటికన్నా టేస్టీ వాటర్ అనిపిస్తుంది. ఆ తర్వాత ఫ్రెంచ్ ఆల్ప్స్ ఇవియన్ వాటర్. ఆ తర్వాత ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, లైటెడ్ మిర్రర్. అదే కాకుండా కొంచెం మంచి క్వాలిటీ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి. తర్వాత ఫేస్ మిస్ట్, రకరకాల టాయిలెట్రీస్ ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ ఒక స్నాక్ బాక్స్ ఉంది. స్నాక్ బాక్స్లో వేరియస్ చాక్లెట్స్, తర్వాత చిప్స్, రకరకాలన్నీ ఉన్నాయి. ఒక ఎమిరేట్స్ డైరీ ఏమైనా రాసుకోవడానికి, తర్వాత ఎమిరేట్స్ పెన్ను. అనుష్క ఏమో నాకు ఇవి తీసుకురామంది. సో మర్చిపోకుండా ఇవి తీసుకెళ్ళాలి, లేకపోతే నా పని అయిపోతుంది. తర్వాత ఒక ఫ్లైట్ అటెండెంట్ని అడిగాను, తనే వచ్చి మొత్తం అన్నీ డిమాన్స్ట్రేట్ చేయమని వ్లాగ్ కోసం. సో తనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను రికార్డ్ చేయొచ్చు కదా, సో అందుకని తను వస్తుంది. Welcome on board. And you are from Thailand, right? Yes, I'm from Thailand. One of my most favorite countries. Thank you, are sir. Are you from Bangkok? Or? I'm from Bangkok. Okay. Yes. Okay. So give me a quick tour for my vlog. Yeah? Yes, right. Certainly. Let me start on your left-hand side. Okay. Yes. Yes.
సో ఇక్కడ మనకి ఒక మ్యాట్రెస్ అంటే సిల్క్ ఫైబర్ మ్యాట్రెస్ తర్వాత ఒక కంఫర్టర్ సెట్ ఉంది అని చెప్తుంది. లెఫ్ట్ సైడ్ ఒక చిన్న కంపార్ట్మెంట్ ఉంది మనం ఏమైనా స్టోరేజ్ చేసుకోవాలంటే అంటే సెల్ ఫోన్ కానీ లేకపోతే ఏమైనా పర్సనల్ బిలాంగింగ్స్ స్టోర్ చేసుకోవడానికి కొంచెం స్పేస్ ఉంది అక్కడ. అదే కాకుండా ఇక్కడ రెండు రిమోట్లు ఉన్నాయి, ఒకటేమో విజువల్ రిమోట్ ఒకటి చిన్న రిమోట్. ఆ పెద్ద రిమోట్తోని మొత్తం విండోస్ కంట్రోల్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ పెద్ద రిమోట్తోని విండోస్ స్క్రీన్స్ ఆపరేట్ చేయొచ్చు మనం. సో ఒక బటన్తోని లైటర్ షేడ్ అంతా డ్రాప్ చేయొచ్చు, తర్వాత మూడు విండోస్కి ఇండివిజువల్గా డార్కర్ షేడ్ కూడా ఆపరేట్ చేయొచ్చు ఇక్కడ నుండి ఆ బటన్స్తోని. సో కూల్గా ఉంది కంట్రోల్ అయితే. ఇది ఒక ఎయిర్ కండిషనింగ్ వెంట్, మనకి ఎక్కువ చలి లేకపోతే ఎక్కువ గాలి కావాలంటే కంట్రోల్ చేసుకోవచ్చు. అది మీకు ఆల్రెడీ చూపించాను మినీ బార్ కంట్రోల్స్. అదే కాకుండా ఇది ట్రే టేబుల్, ఒక రిచ్ వుడ్తో చేసిన ట్రే టేబుల్. తర్వాత కంప్యూటర్ ఛార్జ్ చేయడానికి ప్లగ్ సాకెట్స్, తర్వాత యూఎస్బి సాకెట్స్ ఇక్కడ. అదే కాకుండా అక్కడ లగేజ్ని మనం సెక్యూర్ చేయాలంటే ఒక బెల్ట్ ఉంది అక్కడ కదలకుండా. ఇవి కూడా మీకు చూపించాను ఆల్రెడీ, ఈ మాయిశ్చరైజింగ్ క్రీము టాయిలెట్రీ అంతాను. నాయిస్ క్యాన్సిలింగ్ బోస్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి టీవీ వాచ్ చేయడానికి లేకపోతే మూవీస్ వాచ్ చేయడానికి. సో ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే మాయిశ్చరైజింగ్ పజామాస్, అంటే హైడ్రేషన్. అవి యూజువల్గా ఏమంటారంటే ఫ్లైట్లోని స్కిన్ డ్రై అయిపోతుంది అంటారు, అందుకని ఆ పజామాస్ తర్వాత డ్రెస్ మాయిశ్చరైజింగ్ అన్నమాట, లోపల హైడ్రేటింగ్ తోని. మన లెఫ్ట్ సైడ్ ఇందాక చూపించిన పెద్ద రిమోట్లో అన్ని కంట్రోల్స్ ఉన్నాయి, సీట్ కంట్రోల్స్, డోర్ కంట్రోల్స్ అన్నీను. సీట్ కంట్రోల్స్లో ఎలా అంటే అప్రైట్గా కూర్చోవడానికి, తర్వాత లాంజ్ లాగా రిలాక్స్ అయ్యే సీట్ కానీ బెడ్ కానీ చేయాలంటే డిఫరెంట్ కంట్రోల్స్ ఉన్నాయి, అవి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇండివిజువల్గా హెడ్ రెస్ట్ కానీ మసాజ్ మోడ్లో పెట్టాలన్నా లేకపోతే కాంటూరింగ్కి బ్యాక్ రెస్ట్ కానీ అవన్నీ ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా లాస్ట్ది ఏంటంటే మన డోర్ కంట్రోల్. ఈ క్యాబిన్ ఈ స్వీట్కి డోరు ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, తర్వాత ఎంతవరకు క్లోజ్ చేయాలి, ఆటోమేటిక్గా క్లోజ్ చేయాలా, స్లైడ్ అవ్వాలా, ఈ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మొత్తానికి ఆవిడ బాగా మనకి మొత్తం టూర్ ఇచ్చింది. సో వ్లాగ్ కోసం ఈజీ అని ఆవిడని నేను అడిగి ఇది చేయమన్నాను. థ్యాంక్ యూ. నేను ప్లేన్లో డ్రింక్ చేయను కానీ ఇక్కడ డామ్ పెరిగ్నాన్ అని ఒక ఫ్రెంచ్ వింటేజ్ 2005 or 2008 షాంపెయిన్ సరే ట్రై చేద్దామని తీసుకురామన్నాను. ఇక్కడ మనకి ఫ్రెష్ నట్స్ అంటే హాట్ నట్స్ ఇచ్చారు. అదే కాకుండా ఇప్పుడు డోర్ ఆపరేషన్ చూపించింది కదా, ఒకసారి డోర్ ఆపరేషన్ ట్రై చేద్దాం. సో అది స్లైడ్ అయిపోతే మనం డోర్ మూసేసుకుంటే ప్రైవేట్ క్యాబిన్ అయిపోతుంది ఎవరితో కాంటాక్ట్ లేకుండా. Dom Perignon, yes, 2008. Yeah. Sounds good. Yes. Thanks a lot. That's good. Some more, yeah. Yes. Bubbling. Yes. Champagne. You like Dom Perignon? Oh, I don't drink alcohol. I don't either. Only on the plane I drink. All right, okay. So then enjoy, sir. Thank you. My pleasure. ఇప్పుడు స్టార్టింగ్ ఎపిటైజర్గా కెవియార్. కెవియార్ అంటే స్టర్జన్ అని ఒక స్పెషల్ షార్క్ ఎగ్స్. సో మంచి కెవియార్ అయితే 100 grams 15,000, 20,000, 30,000 చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఈ ప్లేన్లో సర్వ్ చేసే కెవియార్ అట్లీస్ట్ 100 grams 15,000 to 20,000 రూపాయలు ఉంటుంది. చూడండి, ఎగ్ యోక్, ఎగ్ వైట్, ఆనియన్స్, సవర్ క్రీమ్. Awesome, man. Thank you. And is it only one serving or can I have a second serving? Fantastic. Thank you. Dine button. Munduk todanki. Ippudu mana caviar. Idi chaala chaala costly fish eggs.
ఇంతకుముందు నేను లుఫ్తాన్సాలోని క్యాథే పెసిఫిక్లోని తర్వాత లుఫ్తాన్సా క్యాథే పెసిఫిక్ ఈ రెండు ఎయిర్లైన్స్లో ట్రై చేశాను. షార్క్ ఎగ్స్ కొంచెం సాల్టీగా ఉంటాయి, పెద్ద గొప్ప టేస్ట్ ఏమి ఉండదు, కాకపోతే అదేదో ఎక్స్పెన్సివ్ అని ట్రై చేస్తున్నా ఇవన్నీ మిక్స్ చేసి. సెకండ్ సర్వింగ్ రెండోసారి అడిగాను, ఇచ్చారు క్యావియర్. సన్లైట్ బాగా పడుతుంది, చాలా బ్రైట్గా ఉంది, అందుకని విండోస్ స్క్రీన్స్ అయితే లోవర్ చేసేస్తున్నా బెటర్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. Movie time. $3,600. $3,600? Yeah, for the bottle. For just one bottle? Yeah. Wow, man. $3,600. See, but you are saving some because I'm not going to drink. You can try. No, try. I don't. Why want. Not? No, I'm okay. I'm good. You sure? Yeah. Okay. Thank you, man. Pleasure. So, cauliflower soup. Beautiful lobster. Lots of bread. Dom Perignon. Orange juice. Telugu movie. Of course, a Telugu movie. Sakshyam. Totally enjoying, guys. This is a beautiful experience. Very, very cool. I love it. Chala chala bond, guys. Baga enjoy yasana. Cool experience. Main ga. మీతో షేర్ చేసుకున్నా, అది మోస్ట్ ఇంపార్టెంట్. కాలీఫ్లవర్ సూప్, బిస్క్ అండ్ రవి. సో ఇప్పుడు ప్రైవేట్ క్యాబిన్ చేసేసాం, మూసేసాం డోర్లు, ఎవరితో మనకు సంబంధం లేదు, మనమే. వెరీ కూల్, ఇంకా మూవీ ఎంజాయ్ చేసుకోవచ్చు ఫుడ్తో. డోర్లు ఓపెన్ చేయాలంటే చాలా సింపుల్. That's it. There you go. Sea bass fish with soybean, edamame, and then leeks, pumpkin mash. I'm not sure what this is. Beautiful, man. Looks pretty appetizing. Chala bondi. And Telugu movie. సో క్యాబిన్ డార్క్ చేసాక ఆకాశంలోని నక్షత్రాలు ఉన్నట్టు, అంటే ఓపెన్ స్కైలో స్టార్స్ కింద మనం తింటున్నట్టు లేదా పడుకున్నట్టు ఫీలింగ్ కోసం ఇలాగ క్యాబిన్ అయిపోతుంది. ఇది కూడా ఒక కూల్ ఫీచర్. And lastly, dessert, tapioca and mango curd, chamomile tea, honey, some candy. బెడ్ చేసాక పడుకుని పోవాలని వేరే టీ వద్దని చెప్పాను, సూదింగ్ టీ కావాలి అని చెప్పాను. సో అందుకని సూదింగ్ టీ ఇచ్చాడు, chamomile tea. అది కొంచెం క్యాండీ కూడా ఇచ్చారు. సో తినేసి బెడ్ చేసిన వెంటనే ఇంకా పడుకుని పోవడమే, చాలా టైర్డ్గా ఉంది. స్టార్స్ కూడా వచ్చేసాయి అంటే పడుకోవడానికి రెడీ అని చెప్తాను బెడ్ చేసామని. అది కూల్. ఇది క్యామమిలీ అని చాలా రిలాక్సింగ్ టీ. యూజువల్గా అంటే నేను ఇంట్లో కూడా యూజువల్గా నాకు కొంచెం స్ట్రెస్గా ఉన్నప్పుడు తాగుతుంటాను. సో ఆయన కూడా అది చెప్పాడు, ఇది సజెస్ట్ చేస్తాను అని. సో దీన్ని హనీలో మిక్స్ చేసుకొని పడుకునే ముందు తాగుదామని. ఇంట్లో అయితే చక్కగా స్వాతి చేసిస్తుంది నాకు ఇవన్నీ, ఇక్కడ మనమే చేసుకోవాలి. సో కొంచెం హనీ వేస్తే టేస్ట్ బాగుంటుంది అని నేను డైరెక్ట్గా తాగేస్తాను యూజువల్గా. సో ఈసారి హనీ వేసుకొని ట్రై చేస్తాను, కొంచెం స్వీట్నర్ ఉంటుందని. So let's see.
All right, guys, so what else did we get? We got a Bulgari, a very awesome brand, a mini ticket. So what do you have in this? Toiletries. Nice Bulgari perfume. Some nice lotion. Lotion. Lip balm. Very cool. What else? You can see a lot of stuff. Gillette cream. Comb. Napkins. Deodorant, shaving, razor, toothbrush, the kit, so nice. I love this brand. నాకు ఇలాంటి కిట్స్ అంటే చాలా చాలా ఇష్టం. నా దగ్గర 200 నుంచి 250 ఉన్నాయి మొత్తం. ఒకరోజు మీకు ఆ కలెక్షన్ అంతా చూపించి ఒకరోజు గివ్ అవే ఇచ్చేస్తాను. ఎందుకు కలెక్ట్ చేస్తాను నాకు తెలియదు కానీ ఒక క్లాజెట్ నిండా బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ కిట్లు ఉంటాయి. ఈ కిట్ అయితే అమేజింగ్. ఇదైతే ఎవరికి ఇవ్వను, స్వాతికి కూడా ఇవ్వను, మనుషుకే ఇవ్వను, నేను ఉంచుకుంటాను. చాలా చాలా నచ్చింది బుల్గారి. ఐ లవ్ దిస్. ఓకే, ఈ కిట్ కాకుండా ఇది ఇచ్చారు. ఇందులోని చెప్పులు, ఐ మాస్క్ అంటే ఏమంటారు, ఈ ఐ మాస్క్ అంటే లైట్ ఉంటే చీకట్లో పడుకోవడానికి. తర్వాత మాయిశ్చరైజింగ్ పైజామా సెట్. ఓకే, అంటే మొత్తం లోపల హైడ్రేట్ కూడా కంటిన్యూస్ కావడానికి మాయిశ్చరైజింగ్ పైజామా సెట్. ఓకే, ఇది పర్సనల్ అనుష్క తీసుకురామంది, నేను ఓపెన్ చేసినా చంపిస్తుంది, సో అనుష్క కోసం తీసుకెళ్తున్నా. ఇది కిట్ కూడా సూపర్ ఉంది. క్లాత్ బ్యాగ్ మరీ చిన్న చిన్నవి, కానీ అదేంటో అదో సంతోషం. కొనుక్కోవచ్చు, పెద్ద ఎక్కువ ఎక్కువ ఉండవు, కానీ ప్లేన్లో ఇస్తే ఒక ఆనందం సార్ కదా. ఇంకేం చూపించాలి, ఆల్మోస్ట్ అన్నీ చూపించేస్తాను. వాడికి బెడ్ చేసేమంటాను, చాలా నిద్ర వస్తుంది, అసలు పడుకోలేదు. కరెక్ట్గా 4 అవర్స్ తర్వాత లేపని చెప్తాను. ఓకేనా, సో మీకు నా అనుభూతులన్నీ షేర్ చేశాను, ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. మాటల్లో చెప్పలేని అనుభవం ఇది, నిజంగా చెప్తున్నా. కళ్ళలో కూడా ఊహించలేదు ఇలాగా ఎన్నో విషయాలు అలా జరుగుతాయని. సో నేను ఏది మిస్ అయినట్టు నేను అనుకోను, అన్నీ చూపించానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయి ఉంటే తప్పకుండా మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఎంట్రీ కానీ అది కానీ మీకు అద్భుతమైన అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నచ్చిందని అనుకుంటాను. ఇది ఇప్పటిదాకా నేను ఫ్లై చేసిన వాటిలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రిప్ ఇది. ఇది ఎమిరిట్స్లో బిజినెస్ క్లాస్ సెక్షన్. నాకు ఎమిరిట్స్లో బిజినెస్ క్లాస్ ఎందుకు నచ్చదంటే, ఈ కన్ఫిగరేషన్ 2-3-2 అంటే 2 సీట్లు 3 సీట్లు 2 సీట్లు. ఇంత బిజినెస్ క్లాస్ కొనుక్కొని మధ్య సీట్లో కూర్చోవాలంటే ఏడుపు వస్తుంది. సో అందుకని వేరే ఎయిర్లైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ బిజినెస్ క్లాస్ ప్రైవేట్ క్యాబిన్లా వస్తుంది, ఇక్కడైతే ప్రైవేట్ క్యాబిన్లా ఉండదు. సారీ మ్యాన్ టు ట్రబుల్ యూ. I just took the bag. You want to take the bag out? No, push it out. Okay. సో ఫ్లైట్ అటెండెంట్ ఒక ఆయన మ్యాట్రెస్ అవన్నీ వేసి బెడ్ తయారు చేస్తున్నారు. వాట్స్ ఇట్, సిల్క్ కాటన్? బెడ్ అయితే రెడీ అయిపోయింది. ఆయన మెస్ చేయలేదు, నేను కూర్చొని మెస్ చేశాను. ఇప్పుడు హాయిగా తలుపు వేసేసుకొని కొంచెంసేపు పడుకుందాం, చాలా నిద్ర వస్తుంది. 5 గంటలు లేపమన్నాను. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఇంకో తెలుగు సినిమా చూస్తున్నా. జై తెలుగు, జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ. తెలుగు తెలుగు తెలుగు. ఆల్రైట్, సో మిర్రర్ ఫేషియల్ టోనర్, ఫేషియల్ మిస్ట్ ఫర్ ఫ్రెష్ లుక్ ఆఫ్టర్ స్లీపింగ్, సమ్ లోషన్. వాట్ ఇస్ దిస్?
Okay. So got this. So tired. Now time to sleep. Good night. So good night. 5 hours. Okay. Wake up in the Middle East. Maybe over Turkey. Wake up in Turkey. Close the doors. Good night. See you 5 hours later. 5 ghantal tarvata. See you. Orange juice. Amazing, beautiful experience. Let's dim this light. Done. One more light. Done. This light. Done. This light. Done. And now, let's close all the windows. Only TV, nothing else. ఆరో ఏడో గంటలు పడుకున్నాను, ఇప్పుడే లేచాను. ఇరాన్ మీద ఉన్నాం మనం. సో ఇరాన్ నుండి ఇంకా 2 గంటలు ఉంది. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చాను, చూద్దాం. బ్రష్ అవి చేసి రెడీ అయిపోతే బెటర్, బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. సో లేచాను మొత్తానికి, ఇరాన్ మీద ఇంకా గంటన్నర ఉంది అని చెప్పాడు. సో కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేస్తే ఈజీ అవుతుంది. పడిపోతారు. సో కొద్దిసేపు తినేసి అప్పుడు చూపిస్తాను బ్రేక్ఫాస్ట్ చేయడం. థ్యాంక్ యూ. సో దుబాయ్లోని మొత్తానికి కోవిడ్ రిజల్ట్స్ వచ్చేసి నెగిటివ్. సో ఆల్ గుడ్. దుబాయ్లో వెళ్ళి అడ్వెంచర్ చేయొచ్చు, చూపిస్తాను బ్రేక్ఫాస్ట్. కొంచెం ఫ్రెష్ ఫ్రూట్, జాపనీస్ థాయ్ స్టైల్ పోకీబాల్, క్యారెట్స్, రైజిన్స్, మష్రూమ్స్, ఎడిమామి, టోఫు సాలడ్, సోయాబీన్ సాలడ్, మ్యూస్లీ, షీరాచా సాస్ ఫర్ ద బౌల్, అండ్ హాట్ హాట్ టీ అండ్ రవి. Looks good. All right, muesli with coconut strawberries and what else? Blueberries. Yeah, blueberries. And what's the Blitcher. Looks good, man. But I think I'm full. I really love this. I don't know, I like this a lot. You like this one? Yeah. No, that's more than enough. Thank you. Earl Grey tea, nice quality. Dilma is very good. Indian style, lots of milk. And sugar. Steep for 2 or 3 minutes. And nice tea. Alright, మొత్తానికి 12 గంటల 45 నిమిషాలు వాషింగ్టన్ డీసీ నుంచి దుబాయ్కి ఎక్స్పీరియన్స్ చేసాం. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా చాలా నచ్చింది మొత్తానికి దిగిపోవాలి ఇంకా. సో ఏమైందంటే, నేను లాస్ట్ మినిట్ వరకు సెకండ్ ఫ్లైట్ బుక్ చేయలేదు, హైదరాబాద్ ఫ్లైట్ బుక్ చేయలేదు. నేను ఇప్పుడు బుక్ చేసేసరికి హైదరాబాద్ ఎమిరేట్స్ ఫ్లైట్స్ అన్ని సోల్డ్ అయిపోయాయి. సో లాస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఏంటో మరి నాకు అర్థం కాలేదు, స్కెడ్యూల్లోని ఎమిరేట్స్ చూపించట్లేదు, రెండున్నాయి యూజువల్గా.
ఈవినింగ్ 9 బుక్ ఉంది, ఎర్లీ మార్నింగ్ 3 ఉంది. కాబట్టి లాస్ట్ మినిట్లో ఏం చేయాలంటే ఎయిర్ ఇండియా దొరికింది. సో ఇక్కడ దాకా ఫస్ట్ క్లాస్ లగ్జరీలో బాగా వచ్చేసి ఎయిర్ ఇండియా మాత్రం రెగ్యులర్ క్లాస్లోనే బుక్ చేశాను. అంటే రెండు గంటల 50 నిమిషాలు 3 గంటల ఫ్లైట్ అందుకని ఎయిర్ ఇండియా రాత్రి 1:30 ఉంది. మనం ఇప్పుడు 9 ల్యాండ్ అవుతాం. సో మనకి ఆల్మోస్ట్ ఒక 16 అవర్స్ అయితే ఉంది. హోటల్లో ఎయిర్పోర్ట్లో ఉండే వాళ్ళు బదులు దుబాయ్లో లోకల్ హోటల్ ఒకటి తీసుకొని అక్కడ బ్యాగ్ సెట్ చేసేసి షవర్ చేసేసి కొంచెం రిలాక్స్ అయిపోయి బుర్జ్ ఖలీఫా ఈవినింగ్ ఏమో శాండ్ డిన్నర్ అదంతా అది చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుందో. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్, చాలా నచ్చింది ఎమిరేట్స్ అయితే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆల్రైట్, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, దుబాయ్ అందాలు ఎన్ని చూపించగలను అని తప్పకుండా చూపించేస్తాను. ఓకే, ఆల్రైట్. ఇంకా దుబాయ్లో ల్యాండ్ అయిపోతున్నాం. 12 అవర్స్ 45 మినిట్స్ అయితే అయిపోయింది. ఏదో కొంచెం దుబాయ్ యాడ్ వస్తుంది. ఇంకా ల్యాండింగ్ అయిపోయి రెడీ. ఇంకా చేయడానికి ప్రైమ్ కారణం, మెయిన్ కారణం ఏంటంటే తెలుగులో ఒక్కడు కూడా నేను చూడలేదు ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ అని. ఏ ఒక్కరు చూశాను కోచ్ క్లాస్ ఎలా ఉంటుంది, బిజినెస్ క్లాస్ ఎలా ఉంటుంది అని. నేను ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ ఏదైనా చూడలేదు, ఇంగ్లీష్లో హిందీలో చూశాను. అందుకని ప్రైమ్గా ఇది రికార్డ్ చేశాను. యూజువల్గా నేను ఇంతకుముందు రికార్డ్ చేసాను కాదు, కానీ ఇప్పుడు రికార్డ్ చేశాను. అందుకని ఎవరైనా ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఎన్నో 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 అద్భుతమైన వీడియోలు ప్రపంచం నలుమూలల నుండి మీరు షేర్ చేసుకోండి. ఓకే, మొత్తానికి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చేరుకున్నాం. ఎమిరేట్స్ లాంజ్, 16 అవర్స్ మనకి దుబాయ్లో టైం ఉంది. ఏం చేయాలో చూద్దాం. సో వాట్ ఇస్ దిస్, ప్రైవేట్ షాఫర్ సర్వీస్? ప్రైవేట్. The luxurious. All right, so where do I put the bags? So we'll put it the other side. So we'll throw a scotch is here. This is private to Nadakkal airport. First class is here. This is the skeleton. So next vlog, Dubai lo oka roju. Okay?